ఇళ్ల లబ్ధిదారులకు అదనపు సాయం మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల మేర రుణాలు మంజూరు పావలా వడ్డీకి ముప్పై ఐదు వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల మందికి సాయం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా లబ్ధిదారులు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరింత వారికి మేలు చేస్తుంది ఉచితంగా ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి లక్ష ఎనభై వేలు ఉచితంగా ఇసుక ఇంటి నిర్మాణానికి కావలసిన సామాగ్రి అక్కడితో ఆగకుండా ఇప్పుడు వారికి అదనపు సాయం చేస్తుంది ఒక్కో లబ్ధిదారులకి ఈ పావలా వడ్డీకి ముప్పై ఐదు వేల చొప్పున బ్యాంకు రుణాలు అయితే ఇస్తున్నారన్నమాట ఇప్పటివరకు దాదాపు తొమ్మిది లక్షల ముప్పై వేల మందికి అయితే ఇవ్వడం జరిగింది అత్యధికంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ అరవై వేల మందికి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక సకాలంలో రుణాలు మంజూరు ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనంగా సాయం అందిస్తుంది ఈ రుణాలు లబ్ధిదారులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నాయి క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు ఈ రుణాలు అక్కడ ఫాలోఅప్ బాధ్యతను అయితే అప్పగించారన్నమాట వారు బ్యాంకులు సెల్ఫ్ అదేవిధంగా మెప్పాలను సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాల చూస్తున్నారన్నమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే వడ్డీ భారం తప్పించి వడ్డీ భారం తప్పించి వీరికి ఈ ముప్పై ఐదు వేలు లోన్ ఎవరైతే ఇల్లు కట్టుకుందామని డిసైడ్ అవుతారో వారి వారి స్థానికంగా ఇక్కడ ఎవరైతే గృహ నిర్మాణం సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంటారో వారి నుంచి అయితే ఈ పెట్టి అప్లికేషన్ అయితే పెట్టించి లోన్లు అయితే ఇప్పిస్తానమాట ముప్పై ఐదు వేలు వడ్డీ లేకుండా అటు పావలా వడ్డీకి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం